హలో అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈ వీడియోలో నేను మీకు పెసరలతో గారెలు తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇందులో కొంతమంది సాయి పెసరపప్పు తీసుకుంటారు, కానీ నేను ఇక్కడ పొట్టు పెసరలు తీసుకున్నానండి. వీటితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను, కొంచెం గమ్గా ఉంటుంది కాబట్టి. ఇవి నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నానండి. ఇవి రెండు కలిపి వాటర్లో 6 అవర్స్ పాటు నాననివ్వాలి. వీటిని ఇక్కడ నేను 6 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను వీటిని కొంచెం వాష్ చేసి పెట్టుకొని వాటర్ అంతా కూడా వంపేసుకోవాలండి. వాటర్ మొత్తం వంపేస్తాను. ఇక్కడ కంప్లీట్గా వాటర్ లేకుండా వంపేసుకున్నానండి. దీన్ని కొంచెం ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను అల్లం 4 చిన్న ముక్కలు తీసుకున్నానండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని, కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వీటితో పాటుగానే ఆనియన్ పీస్ కట్ చేసి వేసుకుంటున్నానండి. మనకి ఆనియన్ వలన కొంచెంగా వాటర్ వస్తుంది కాబట్టి మనం ఇంక ఈ గార్లిక్కి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా 1/2 మాత్రమే వేసుకున్నాను నేను ఆనియన్. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నానండి. సాల్ట్ నేను తర్వాత యాడ్ చేసుకుంటాను. నేను పిండిని ఇదే బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 కొత్తిమీర, ఇవన్నీ కలుపుకొని పెట్టుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇందాక ఆనియన్స్లో వేసుకున్న ఆనియన్స్ పిండిలో వేసేసుకున్నారు కదా, అలా కాకుండా ఇప్పుడైనా కూడా కలుపుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేయడం దేనికిలే అని ఆనియన్స్నే డైరెక్ట్గా వేసేసానండి. ఆనియన్స్ కూడా బాగా నలిగిపోయినాయండి, అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ లాగానే కనపడుతున్నాయి. ఈ మొత్తం ఇలా కలుపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. అల్లం కానివ్వండి, పచ్చిమిరపకాయలు కానివ్వండి, ఏదైనా సరే ఇందులో డైరెక్ట్గా మీరు మిక్సీలో కాకుండా ఇందులో పిండిలో అయినా కలుపుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ మొత్తం హీట్ అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం మనకి ఆయిల్ తొందరగా వేడైపోయి మనం గారెలు వేయగానే పైనంతా లేయర్ కూడా ఎర్రగా వచ్చేస్తుంది, కానీ లోపలంతా పచ్చిగా ఉంటుందండి. మనకు ఆయిల్ వేడెక్కిందో లేదో తెలియటానికి జస్ట్ ఒక చిన్న పీస్ ఇందులోకి వేసేస్తే సరిపోతుందండి. కొంచెం వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఇది అనేది మనకి ఇందులో వేసిన పీస్ పైకి లేసి వస్తే మాత్రం వెంటనే ఆయిల్ వేడైనట్లేనండి. ఇప్పుడు ఇంకా చేయి తడి చేసుకొని మామూలుగా గారెలు వేసినట్లుగానే ఈ పిండిని తీసుకొని వేసేసుకోవాలండి.
మీకు చేత్తో చేయటం రాని వాళ్ళు జస్ట్ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాన్ని ఇలా ఇలా పెట్టుకొని జస్ట్ తడి చేసేసి గారిలాగా దీని మీద ప్రెస్ చేసుకొని ఇది మెల్లగా రెండో చేత్తో టర్నింగ్ తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. లేదా డైరెక్ట్గా చేత్తో చేయదలుచుకుంటే మాత్రం చేత్తో వస్తే మాత్రం చేసేసేయచ్చండి. చేత్తో చాలామంది ఏంటంటే ఆయిల్లో చేయబడుతుందని ఆయిల్ పడిపోతుందని భయపడుతూ ఉంటారు. ఆయిల్ ఏం పడదండి, మనం జస్ట్ ఒక చేత్తో పిండి తీసుకొని తడిగా ఉన్నప్పుడు ఇలా జస్ట్ కొంచెం పలచగా చేసి ఇలా ఆయిల్లోకి వదిలేయటం. నేను భయంగా అనిపించినప్పుడు కొంచెం మనం ఈ పాలిథిన్ కవర్ మీద చేసుకుంటే చాలా కూడా చాలా భయం లేకుండా ఉంటుంది మీకు. అలాగే గారెను కూడా అందులోకి చేతికి తగలకుండా వేసేస్తారు ఆయిల్ తగలకుండా. ఇప్పుడు మీరు పాన్కి ఎన్ని సరిపోతాయో అంతవరకే వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసిన వాటిని మెల్లగా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి పెసరపప్పు గారెలు కదా, తొందరగా కూడా వేగిపోతాయండి. మనకి చూసారుగా వెంటనే వచ్చేస్తాయి కలర్ కూడా. మనం అందుకే ఇది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. కుక్ అనేది ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చింది అంటే లోపల కొంచెం పచ్చి ఉన్నట్లే అండి. అందువల్లనే పిండి ఉండటం వల్ల ఇలా వస్తుంది. ఈ బబుల్స్ కానీ తగ్గిపోయిందంటే లోపల కూడా మొత్తం కూడా ఈవెన్గా కుక్ అయిపోయినట్లేను. మధ్య మధ్యలో వీటిని ముందు వెనుక అసలు ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం పిండి ఏదన్నా లేయర్ కింద వైపు ఉన్నా కూడా మీకు ఈవెన్గా కూడా కుక్ అయిపోతుంది. పెసరపప్పు మన బాడీకి కూడా చాలా చలవేనండి, కాబట్టి పెసరపప్పు గారెలు వారంలో ఒకసారైనా వేసుకుంటే మంచిదే. అందులోనూ ఇప్పుడు రాబోతుంది సమ్మర్ కూడా, సమ్మర్లో కూడా మనకి పెసరపప్పు చాలా చలవ చేస్తుందండి, హీట్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక్కొక్కటి తీసేసుకోవాలండి కుకింగ్ అయిపోయిన దగ్గర నుంచి. ఇవి మనకి వేడివేడిగా చాలా చాలా సూపర్గా ఉంటాయండి ఈ పెసరగారలు. ఇవి చికెన్ కర్రీతో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి మీకు. పల్లీ చట్నీ కానివ్వండి, ఈవెన్ పిల్లలకైతే టమాటోస్ వస్తాయినా చాలా బాగా నచ్చుతాయండి, చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి. ఇప్పుడు మిగిలి ఉన్న పిండితో కూడా అలాగే చేసేసుకోవాలండి మొత్తం కూడాను. ఇవి వేసిన తర్వాత ఒక్క నిమిషంలోనే మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మనకి ఎక్కువసేపు కూడా పట్టవండి, తొందరగా ఈవెన్గా కూడా కుక్ అయిపోతాయి 3-4 నిమిషాల్లోనే. వేడివేడిగా పెసరగారెలు రెడీ అండి. ఇక్కడ నేను టమాటో చట్నీతో మిక్స్ అవ్ చేస్తున్నాను. ఇది ఇందులోకి శనగపప్పు కారం కానివ్వండి, టమాటో సాస్ కానివ్వండి, ఇంకేదైనా చట్నీ
కొబ్బరి పచ్చడి, పుట్నాల పప్పు పచ్చడి ఏదైనా బాగుంటుందండి. చాలా చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. చూసారు కదా లోపలంతా కూడా పిండి అయితే ఏం కనిపించట్లేదు మాకు. చాలా సూపర్గా ఉంటుందండి ఇది. చాలా బాగుందండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.